వచ్చేవాళ్ళు వచ్చే పైన పోగొట్టుకుంటారు. మీరు మీరు చేయండి, సర్వీస్ వచ్చే వాళ్ళు చేయండి, పైన పోతుంది కదా. ఓకే ఓకే. అదే నమస్తే. ఏమైనా క్లాస్ పోతారా మీరు? గట్టిగా నాలమ్మా, లోపల ఉండాలి కదా. మేడం గారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8 పురస్కరించుకొని మహిళలకు సాధికారిత విషయంలో కూడా మరియు మహిళల హక్కుల పట్ల అందరికీ అవగాహన కల్పించడాని కోసం ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా గౌరవ కమిషనర్ మరియు సెక్రటరీ గారైన దివ్యా మేడం గారు మా శాఖ తరఫున మహిళా దినోత్సవం నిర్వహించాలని తేదీ 5 మార్చి నాడు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మహిళలకు కొద్దిగా ఆట విడుపుగా ఉండాలని ఈరోజు మన ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్లో కూడా ప్రభుత్వ మహిళా ఉద్యోగులైన అందరికీ ఈరోజు ఇక్కడ ఆటల పోటీ నిర్వహించడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ నుంచి అన్ని శాఖల నుంచి మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అన్ని రకాల ఆటలు, ముఖ్యంగా సాంప్రదాయ ఆటలు కూడా, తెలంగాణకు ముఖ్యమైన కబడ్డీ ఆట కూడా ఆడించడం జరిగింది. అందరూ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరి ఉత్సాహాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి మన జిల్లా కలెక్టర్ గారు రవి గారు ఈరోజు ఇక్కడికి రీచ్ చేసి మహిళా ఉద్యోగులందరినీ వారిని ఉత్తేజపరిచినారు. కబడ్డీ టీం, ఫైనల్ టీం ప్రత్యక్షంగా వారు టైం కేటాయించి వీక్షించడం జరిగింది. మరియు వీటికి సందర్భంగా ఇక్కడ విజేతలైన వారు మరియు విశిష్ట సేవలు అందించిన, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు రేపు 7వ తారీఖు నాడు మన బీకేబి గార్డెన్లో కూడా మహిళా దినోత్సవ వేడుకలు మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు విజేతలకు మరియు విశిష్ట సేవలు అందించిన వారందరికీ సన్మానం చేయబడుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క థీమ్ అయిన ఐఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ, హ్యూమన్ రైట్స్, దాని మీద విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసి మహిళలందరూ, పురుషులు మహిళలు ఎవరైనా సమానత్వమే, అందరూ మహిళలు ఏ రంగంలో కూడా వెనుకబడలేరు, మహిళలందరూ సభలు అనే విషయాన్ని సగర్వంగా చాటి చెప్పాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది. అందుకు అందరూ విపరీతమైన మరింత ప్రచారం జరిగించి మహిళల హక్కులకు వారి ప్రచారం కల్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మన జైత్యాల జిల్లాలో ఆటల పోటీలు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆటల పోటీలు ఉమెన్ ఎంప్లాయీస్కి ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. డిడబ్ల్యూ గారు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు చాలా బాగా. అందరూ మహిళలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ ఉమెన్ అనేది అందరూ రెగ్యులర్ మనం రొటీన్గా జాబ్లలో అందరూ పనిచేస్తూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లలో.
ఇట్స్ అ గుడ్ రిఫ్రెష్మెంట్ కూడా ఉంది. అందరికీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కబడ్డీ, టెనికాట్, మ్యూజికల్ చైర్, లైక్ ఆల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే రేపు వీళ్ళందరికీ అంటే మనకి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మార్చి 8th రోజు ఉమెన్స్ డే ఉంది. రేపు 7th రోజు అఫీషియల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఆల్ ఉమెన్ ఎంప్లాయీస్ని మనము ఇన్వైట్ చేస్తున్నాము. అందరికీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రంగాలల్లో మహిళలు ఎవరైతే బాగా విజయాలు సాధించారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరికీ ఖచ్చితంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. వాళ్ళకి మనం ఫెలిసిటేషన్ కూడా చేయబోతున్నాము. చాలా దీనివల్ల అందరికీ ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. సో దీన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఆల్ ఉమెన్ ప్లస్ రేపు కూడా మార్చి 7th 1:00 వికేబీ ఫంక్షన్ హాల్లో అందరూ మహిళా ఉద్యోగులు అందరూ పార్టిసిపేట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవం స్వాగతం. థ్యాంక్ యూ.